నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ పవర్ ఏమిటో మరోసారి ప్రూవ్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ ఓపెనింగ్ డే రోజున సరికొత్త రికార్డులను అందుకుంది. ఈ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి వకీల్ సాబుల యూఎస్ రికార్డులను సైతం బ్రేక్ చేసిందనేది ట్రేడ్ రిపోర్ట్. మాస్ జాతరకు అసలైన అర్థం చూపిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య సత్తా చాటుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోనే భారీ షేర్ వసూలు చేసింది. అఖండ డే వన్ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్ ను సాధించింది. తొలి రోజున ఈ సినిమా 14.60 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. గౌతమి పుత్ర శాతకర్ణిని వెనక్కి నెట్టేస్తూ అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య సినిమాగా అఖండ నిలిచింది. కోస్త ఆంధ్రాలో 4 షోల ఆంక్షల వల్ల సినిమా కలెక్షన్లపై ప్రభావం పడిందని చెప్పాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో 49 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ప్రాంతాల వారీగా డే వన్ షేర్లు పరిశీలిస్తే అఖండ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా షేర్లు ఇలా ఉన్నాయి. నైజాం 4.37 కోట్లు, సీడెడ్ 3.25 కోట్లు, ఉత్తరాంధ్ర 1.39 కోట్లు, గుంటూరు 1.87 కోట్లు, ఈస్ట్ గోదావరి 1.05 కోట్లు, వెస్ట్ గోదావరి 0.94 కోట్లు, కృష్ణా 0.81 కోట్లు, నెల్లూరు 0.93 కోట్లు. టోటల్ ఏపీ అండ్ తెలంగాణలో కలుపుకొని తొలి రోజున ఏకంగా 14.61 కోట్ల వసూలను సాధించింది అఖండ చిత్రం. సెకండ్ వేవ్ అనంతరం తెలుగు సినిమాకి అత్యధిక ఓపెనింగ్ ఇదే. అటు అమెరికాలోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అమెరికాలో వకీల్ సాబ్ రికార్డులను అఖండ అధిగమించింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాలయ్య హవ మామూలుగా లేదని చెప్పాలి. అఖండ సినిమాకు ప్రీమియర్స్ నుంచే $3.25 లక్షల వసూలు కాగా బాలయ్య కెరీర్ 3rd బెస్ట్ ఓపెనింగ్ గా అఖండ సత్తా చాటింది. ఎన్టీఆర్ కథానాయకుడు $3.74 లక్షల, గౌతమి పుత్ర శాతకర్ణి $3.50 లక్షల కలెక్ట్ చేయగా ఇప్పుడు అఖండ 3rd స్థానం దక్కించుకుంది. ఇక అమెరికాలో ఈ ఏడాదిలోని వకీల్ సాబ్ $3 లక్షల వసూలు చేయగా నాగ చైతన్య శేఖర్ కంబుల లవ్ స్టోరీ $3.13 లక్షల వసూలు చేసింది. ఈ రెండింటి రికార్డులను అఖండ బ్రేక్ చేసింది. ఇంటా బయట అఖండ వసూల హవ కొనసాగుతుంది. అమెరికాలో బాలకృష్ణ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదని అక్కడి వసూళ్లు చెబుతున్నాయి. Please like, share, subscribe Pregnya Media. Please share, like and subscribe Pregnya Media. Pregnya Media ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.